అందరికీ నమస్కారము. ఈ మధ్య 52 సంవత్సరాలు కూడా నిండాయి నాకు. సో ఈ సందర్భంగా నా జీవితంలో నేను పాటించే 3 బంగారు సూత్రాలు, 3 గోల్డెన్ రూల్స్ ఇన్ మై లైఫ్, నేను ఎలా జీవిస్తాను వాటి గురించి ఒక చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, అండ్ మన ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాను. సరే, నా జీవితంలో నేను ముఖ్యంగా పాటించే 3 లైఫ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫుడ్, హెల్త్ మెయింటైన్ చేయడం. ఫస్ట్ హెల్త్ బాగా మెయింటైన్ చేయడం ఎలా చేయాలి, దీనికోసం ముఖ్యంగా 2 ప్రిన్సిపల్స్ అండి. మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, ఈ 2 సరిపోతుంది. ఫుడ్ ఎలా తీసుకోవాలి, నేను ఎప్పుడైనా సాత్విక భోజనం తీసుకుంటాను, ఎక్కువ మసాలాలు లేకుండా, నాన్ వెజ్ అస్సలు తినను. 10వ క్లాస్ దాకా తినేదాన్ని, అన్నీ రుచులు తెలుసు, మా అమ్మ బాగా వండేది చక్కగా, బోటి అని, గోంగూర మటన్ అని, చాలా ఫిష్ ఫ్రై అన్నీ చేసేది. కాకపోతే నేను 10వ క్లాస్ తర్వాత మానేశాను ఈ జీవహింస మహాపాపం అని చెప్పేసి. సరే, మంచి సాత్విక భోజనము, మంచి కూరగాయల భోజనం మంచి తీసుకుంటాను, నీళ్ళు ఎక్కువ తాగుతాను. మేము తాగమా మేవడం అంటారు, అందరూ తాగుతారు, ఎక్కువ తాగాలి నీళ్లు. సో నీళ్ళు ఎక్కువ తాగడం, ఇంకా జావా, ఇట్లా రాగి జావా కానీ, జొన్న జావా కానీ, ఇలాంటి జావాలు చేసుకుని తినడము, మంచి ఫుడ్ హ్యాబిట్స్, సాయంత్రం అయ్యేసరికి చిరుతిండ్ల జోలికి వెళ్లకుండా ఫలాలు, సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తినడము, అండ్ మంచి రొట్టెలు చేసుకుని తినడము, ఇట్లా పుల్కాలు, సలాద్ అని, ఇట్లాంటి సాత్విక భోజనాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఇది ఫుడ్ హ్యాబిట్స్. ఇంకొకటి నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ కూడా బాడీకి చాలా అవసరం. మన ఏజ్ ఎంతైనా కానివ్వండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, కనీసం ఒక 1.5 గంట సమయాన్ని తీయగలిగితే కనుక హెల్దీగా చక్కగా ఉంటాము. నేను రోజు పొద్దున ఇంటి పని అంతా నేనే చేసేసుకుంటాను, తర్వాత యోగా చేస్తాను. ఒక 30 నుంచి 45 నిమిషాల దాకా యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇది ఏంటంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది, మనస్సు, శరీరం, ఈ 2 కనెక్షన్ని చక్కగా ఉంచుతుంది. సో ఈ విధంగా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజెస్, ఈ 2 నేను హెల్త్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా ఫోకస్ చేసే అంశాలు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక 2వ రూల్ ఏంటంటే మెంటల్ ఫిట్నెస్. మెంటలీ మనం స్టేబుల్గా ఉన్నామనుకోండి ఎన్ని పనులనే చేయొచ్చు. మైండ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు ఎప్పుడైనా, మైండ్ ఎప్పుడు సెట్ చేసుకొని ఉండాలి. దీనికి నాకు ముఖ్యంగా ఉపయోగపడే సాధనము సంగీతము. నేను సంగీతం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, వీణ వాయిస్తాను, పాడుతూ ఉంటాను. ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాను, కర్ణాటక వీణా క్లాసెస్ బై దేవికా భట్నాగర్, దాంట్లో ఏదో ఒకటి వీడియోలు వేస్తూ ఉంటాను. సో నాకు తోచినంత వరకు అది ఒక మైండ్ని ఒక బ్యాలెన్సింగ్ చేసే టెక్నిక్ లాగా ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా వర్క్ ఒకటి, నాకు ఎప్పుడు వర్క్ బాగా ఉంటుంది, కంటిన్యూస్ వర్క్. ఏదో ఒకటి 5 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ 5 ఛానళ్ళు ఏదో ఒకటి రికార్డింగ్ చేయడం, ఏదో ఒకటి మెటీరియల్ ప్రిపేర్ చేయడం, అట్లా ఇట్లా వర్క్ బాగానే ఉంటుంది. కాబట్టి బయట విషయాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం నాకు లేదు, మైండ్ ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి చూడండి, పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోవడం, తవ్వుకోవడం, ఇలా అయింది అంటే అలా ఉండేదాన్ని, ఇలా జరిగింది, ఇవన్నీ అవసరం లేదు నేను పట్టించుకొని. ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ల జోలికి ఎక్కువ వెళ్ళను, అయ్యింది ఏదో అయిపోయింది. అందరికీ ఉంటాయి ఏదో ఒకటి కొద్దో గొప్ప ఫ్లాష్ బ్యాక్స్, దాని గురించి పెద్దగా వరి అవ్వను నేను. అండ్ ఎవరైనా ఏదైనా అన్నా కానీ, ఎవరైనా ఏదైనా చెప్పినా చేసినా కానీ దాన్ని ఎక్కువ మైండ్లోకి తీసుకోను, లైట్గా పెట్టుకుంటాను, అయిపోయింది అక్కడక్కడ వదిలేయాలి అంతే. దాన్ని పట్టుకుని లాగడము, పీకడము, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ నేను ఎక్కువ పట్టించుకోను. ఫ్లాష్ బ్యాక్స్కి వెళ్ళడం కానీ ఎవరు ఏదో అన్నారని ఇవన్నీ మైండ్లో అస్సలు పెట్టుకోను, లైట్గా ఉంటాను నేను. అండ్ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాను. అండ్ మైండ్ని చక్కగా ఉంచుకోవడానికి కొన్ని రిక్రియేషన్స్ కొన్ని చేసుకుంటాను నేను. సాయంత్రం 5 గంటలు అయిందంటే చాలు, కంప్యూటర్ అవన్నీ బంద్, రికార్డింగ్ ఇది అది మొత్తం సేమ్, కేవలం ఫ్యామిలీతోనే స్పెండ్ చేయడము, మంచిగా ఫ్రూట్స్ తినడము, కాస్త జోక్స్ వేసుకోవడము, అప్పుడప్పుడు పిక్నిక్స్ వెళ్తాము అండ్ టూర్స్కి వెళ్తాము. ఈ కరోనాని మానేసాము, అది జనరల్గా వెళ్తూ ఉంటాము, టూర్స్కి వెళ్ళడం, పిక్నిక్కి వెళ్ళడం, సినిమాలు చూడడము, థియేటర్కి వెళ్ళి ఏదైనా మంచి సినిమా చూసి రావడము, లేకపోతే ఇంట్లోనే ఓటీటీలోనే మంచి మంచి సినిమాలు ఉన్నాయి, చక్కగా భోజనం అంతా రెడీ చేసేసుకొని చక్కగా కూర్చుంటాము, ఎక్కువగా కామెడీ షోస్ చూస్తుండడము, ఇంట్లో వాళ్ళతో ఏదైనా చిన్న చిన్న జోక్స్ వేసుకుని నవ్వుకోవడము, కాస్త ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం, ఇలాంటివి చాలా రిక్రియేషన్ నేను బాగా పెట్టుకుంటాను. దీంతో మైండ్ సెట్ అనేది చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా. మీరు ఎవరినైనా ఫేస్ చూస్తే చెప్పవచ్చు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేసి. సో అది ఆ మైండ్ సెట్ని మనము బ్యాలెన్స్ చేసుకోవడము. ఇక 3వ ప్రిన్సిపల్, గోల్డెన్ ప్రిన్సిపల్, ఎప్పుడైనా కదా బ్యాలెన్సింగ్ ఫ్యామిలీ, ఫ్యామిలీని చక్కగా చూసుకోవడము. మీకు ప్రయారిటీ ఏంటి, ఏది ముందు అంటే కనుక డబ్బు ముఖ్యం కాదు, ఉద్యోగం ముఖ్యం కాదు, అన్నిటికంటే ముఖ్యం ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉన్నారు,
ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా బతుకుతున్నాము, వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా లేదా, వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇట్లా ఫినాన్షియల్ ఆస్పెక్ట్ మెయిన్గా డబ్బులు ఉన్నాయా లేదా, సరిగ్గా అవసరానికి ఉన్నాయా లేదా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనము అవతలి వాళ్ళ దగ్గర చేయి చాచకుండా బతకగలిగి ఉండాలి, అట్లా ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంచుకోవడము అండ్ ఇంకా రిలేషన్ చక్కగా పెట్టుకోవడము, ఇది ఒకటి బ్యాలెన్సింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. ఈ చిన్న మూడు ప్రిన్సిపల్స్ అండి. ఈ మూడు ప్రిన్సిపల్ కాకుండా ముఖ్యంగా నాకు పెద్ద టానిక్ లాగా ఎనర్జెటిక్గా ఉపయోగపడేది స్మైల్ అండ్ లాఫ్. ఇంట్లో ఎప్పుడు చూసినా, వర్క్ ఎన్వైర్మెంట్లో ఉన్నప్పుడైనా, ఎవరితోనే స్పెండ్ చేసినా కానీ నేను ఎక్కువ నవ్వుతూనే ఉంటాను. నవ్వుతూ ఉండడము, స్మైల్ ఇవ్వడం చాలా అలవాటు నాకు. మా ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటావు అనేసి. అదొక వ్యసనం అనుకోండి, ఏమైనా అనుకోండి, బట్ ఐ లవ్ టు లాఫ్ అలాట్. ఇది ఏంటంటే మనకి ఫేస్ని చక్కగా ఉంచుతుంది, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంచుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరి యొక్క లవ్, అఫెక్షన్, బ్లెస్సింగ్స్ అనుకోండి, మీ యొక్క కామెంట్స్ ద్వారా మీరు కురిపించే ఆప్యాయత, ఇది ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ కామెంట్స్ చదువుతూ ఉంటాను, వీలైనప్పుడు నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను చాలామందికి. కానీ మీరు కురిపించే ఈ ప్రేమాభిరమానాలు, ఈ ఆప్యాయత, ఇవన్నీ వెలకట్టలేనివండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో యూట్యూబ్ మళ్ళన మీరందరూ నాకు దగ్గర అయ్యి బయటకు ఎక్కడైనా వెళ్ళినా కానీ వెంటనే నా దగ్గర పరిగెత్తుకుని ఏదో ఆప్యాయంగా మన సొంత బంధువులని, ఏదో చిన్ననాటి స్నేహితులని ఎవరో కలిసినంత ఆప్యాయంగా వచ్చేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇది చాలు జీవితానికి అనిపిస్తుంది. ఇంతే అండి కూల్ లైఫ్. ఏం పెద్ద టెన్షన్ పెట్టుకోక్కర్లేదు. ఈ చిన్న నేను పాటించే మూడు ప్రిన్సిపల్స్ చెప్పాను, ఒకసారి రీక్యాప్ ఇవ్వనా. ఫస్ట్ది హెల్త్ని కేర్ తీసుకోవడం. హెల్త్ అంటే ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్. సెకండ్ మెంటల్ ఫిట్నెస్. ఇంకా మూడవది టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, బ్యాలెన్సింగ్ ద ఫ్యామిలీ. అంతే సింపుల్. సో టాక్ నచ్చిందా? ఇలాంటి టాక్స్ ఇంకా చాలా చేస్తూ ఉంటాను. ఇంత సమయాన్ని వెచ్చించినందుకు, కొద్దో గొప్ప ఏదో ఒకటి మీ మైండ్లోకి కూడా వెళ్ళి మీరు కూడా మీ లైఫ్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మారుతుందంటారా, చేంజ్ అవుతున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కామెంట్స్. చాలామంది చక్కగా రాస్తూ ఉంటారు. అండ్ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. మీ అందరి యొక్క అభిమానానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. సో ఇంకో టాక్ వచ్చేదాకా ఏం చేస్తుంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా గెంతులు వేస్తూ జీవితాన్ని చక్కగా గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.